హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో షూట్ చేయక. ఐ నో అప్పుడు రెగ్యులర్గా పెడతానని చెప్తాను కానీ పెట్టలేదు. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి మేము ప్రొద్దుటూరు వెళ్తున్నామంట. ప్రొద్దుటూరు వచ్చేసి కడప డిస్టిక్ ప్రొద్దుటూరు, అండ్ అది వచ్చేసి మా హోమ్ మా నేటివ్ ప్లేస్. మేము అక్కడే పెరిగాను అండ్ స్కూలింగ్ కూడా అక్కడే అయిపోయింది. ఈరోజు నేను అమ్మ కలిసి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం, 5 ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను, ఇంకా ఎక్కువే అయ్యిండొచ్చు, నాకు సరిగా గుర్తులేదు. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కదా, సో ఆ మెమరీస్ అన్నీ వస్తాయన్నమాట మైండ్లోకి. అక్కడ పెరిగాము, అక్కడే తిరిగింటాము అని మీకు కూడా చూపిస్తాను కొన్ని. అంటే ఇట్లా బ్లాగ్ చేస్తున్నాను కదా, నేను అమ్మ మాత్రమే వెళ్తున్నాను, సో వేరే పర్సనల్ పని ఉంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. టైం ఇంత లేట్ అయింది కదా, ఈ టైంలో మాకు గుర్తొచ్చింది అనమాట తెచ్చుకుని తినాలని చెప్పేసి. కరెక్ట్ గా గుర్తొచ్చిన టైంకి ఏమైపోయిందంటే మిగతా వాళ్ళందరూ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నారు. సో అలాగే చీకట్లోనే తిన్నాము అండ్ అన్ని మంచిగానే ఉన్నాయి. ఏదో మర్చిపోతున్నా అని ఇంట్లో అనిపించింది. సో చూస్తే స్పూన్ మర్చిపోయాను అనమాట. పక్కన ఉన్న వాళ్ళు స్పూన్ ఇచ్చారు, అది కూడా డిస్పోజబులే. మేము కూడా ఫుడ్ డిస్పోజబుల్ బాక్స్ లోనే క్యారీ చేసాము, పడేయడానికి ఈజీగా ఉంటుంది మనతో క్యారీ చేయకుండా ఉండడానికి. ఇప్పుడే 4:39 అయింది, ఇప్పుడు ఎర్రగుంటలో దిగామన్నమాట. సో ఇక్కడ నుండి 1/2 అవర్ జర్నీ అంతే కదమ్మా. రాత్రి అయితే ట్రైన్లో ఫుల్ సీట్స్ అనేవి ఇష్యూ అయ్యింది, ఎందుకంటే మా అక్క బుక్ చేయడం అట్లా చేసింది అనమాట. ఒకటే బోగిలో చేయకుండా 2 బోగీస్లో చేసింది, ఒకటి S8లో ఒకటి S10లో చేసింది. సో మేము ఒకరిని పంపిద్దాం అనుకున్నాం అక్కడికి, కాకపోతే వాళ్ళు వచ్చేసి అందరు గ్రూప్ వచ్చారు, అందరూ వాళ్ళందరు గ్యాంగ్ దిగారనమాట. సో వాళ్ళు వెళ్ళలేకపోయారు, అందుకే మేము ఒకే బెడ్లో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. లాస్ట్కి ఒక స్లీపర్ వదులుకున్నాం మేము, ఒక లెక్క డబ్బులు దండగా ఊరికే. ఫైనల్లీ ప్రొద్దుటూరు అయితే రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి ఆర్వేటి థియేటర్. ఇక్కడ సినీ హబ్ అండ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, కానీ అది రాకముందు ఇదే ఫేమస్ అనమాట. అండ్ ఈ ఏరియాలో దసరా అనేది చాలా మంచిగా చేస్తారు. ఫస్ట్ ఇక్కడ చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ ఏరియాలో చేస్తున్నారు అనమాట. అంటే నేను 5 ఇయర్స్ ముందు చూసాను కదా, అప్పుడు అక్కడ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఈ ఏరియా మొత్తం ఫుల్ జనాలతో నిండిపోతుంది. మైసూర్ తర్వాత ప్రొద్దుటూరులోనే చాలా మంచిగా చేస్తారు. రాజీవ్ సర్కిల్, ఇక్కడ ఎగ్జిబిషన్ స్ట్రీట్, ఇక్కడ వరకు మొత్తం నిండిపోతారు జనాలు. ఎగ్జిబిషన్లో తిరుగుతుంటారు, అన్ని సినిమా హాల్స్ ఫుల్ ఆడుతుంటాయి. అండ్ లాస్ట్లో దేవత వస్తుంది 5 o'clock, అప్పుడు క్రాకర్స్ పీల్చి దేవతను దర్శనం చేసుకొని అందరు ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ ఇది వచ్చేసి టీబీ రోడ్, ఇక్కడే మా స్కూల్ ఉంటుంది. అండ్ ఈ స్ట్రీట్లో మాకు 10th క్లాస్ అప్పుడు బ్రేక్ టైంలో స్నాక్స్ తినేవాళ్ళనమాట, బజ్జీలు పునుగులు అలా. అండ్ ఇది మా స్కూల్, చాలా మిస్ అవుతున్నాను స్కూల్ని. అండ్ అయితే ఇప్పుడు ఇక్కడ స్కూల్ లేదు, కూల్చేశారు, వేరే చోట పెట్టినట్టున్నారు. అండ్ చాలా మిస్ అవుతున్నాను. Thank you.
ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. చాలా సేపు వర్క్ ఉంటుంది, అక్కడ స్టే కూడా చేయాల్సి వస్తుంది అనుకున్నాను 2-3 డేస్. కాకపోతే వర్క్ చాలా త్వరగా అయిపోయింది అండ్ చాలా త్వరగా బయలుదేరాము అన్నమాట. ఇక్కడ వర్షాలు పడట్లేదు, ఫుల్ ఆపోజిట్ ఎండలు ఉన్నాయన్నమాట. చాలా హ్యూమిడిటీ ఉంది, సో ఫుల్ ట్యాన్ అయిపోయి ఫుల్ చెమట కారిపోతుంది. మంచిగా నిన్న నైటే బయలుదేరాం కదా, సో ఈరోజు ఈ మధ్యాహ్నమే రిటర్న్ కాబట్టి అక్కడ మేము స్టే చేయలేకపోయాము అండ్ నేను స్నానం కూడా చేయలేదు. సో ఫుల్ చెమటకి స్నానం చేయకుంటే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. అండ్ ఈ వీడియో మంచిగా షూట్ చేసి మంచిగా బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కాకపోతే వెనక డిసిప్లిన్ లేదు అన్నమాట. సో నెక్స్ట్ వీడియో మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. Bye-bye, guys.